రాష్ట్ర వైద్య శాఖ మంత్రులు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, అలాగే గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు శ్రీ మల్లారెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు, తెలంగాణ రాష్ట్రం తరఫున కేంద్ర ప్రభుత్వంలో అధికార ప్రతినిధి డాక్టర్ వేణుగోపాలాచారి గారు, ఈ యొక్క ఆహ్వాన సంఘానికి అధ్యక్షుడు డాక్టర్ రామేశ్వరరావు గారు, అలాగే ఈ యొక్క విశ్వవిద్యాలయం కాలేజీ విశ్వవిద్యాలయానికి ఉపకులపతి డాక్టర్ వి కరుణాకర్ రెడ్డి గారు, అలాగే డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు ఈ యొక్క సలహా సమితి అధ్యక్షుడు, అలాగే డాక్టర్ లింగరాజు గారు కళాశాల యొక్క ప్రధాన అధ్యాపకులు. ఈరోజు ఈ యొక్క పవిత్రమైన యొక్క ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనే అధ్యాపకులు, పూర్వ అధ్యాపకులు, పూర్వ ప్రధానాచార్యులు, అలాగే విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ఇది చాలా సంతోషకరమైన విషయం, నాకు కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనకి దేశానికి అవసరమైన మనకి ఇష్టమైన యొక్క ఒక సంస్థ యొక్క ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషం. అందుకే నేను రామేశ్వరరావు గారు కొద్దిగా తక్కువ సమయంలో అడిగినప్పటికీ కూడా నాకున్న కార్యక్రమాన్ని సర్దుబాటు చేసుకుని ఇవాళ నాకు కార్యక్రమం సిద్ధిలో ఉండింది. ఆ సిద్ధిలో ఉన్న కార్యక్రమాన్ని కాస్త ఉదయానికి కుదించి అది పూర్తి చేసుకుని మళ్ళీ ఇక్కడ సాయంత్రం సమయంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను, ఎందుకంటే ఇష్టమైంది కాబట్టి. అదేవిధంగా ఈ యొక్క కళాశాల యొక్క చరిత్ర కూడా మనందరూ కూడా విశిష్టమే, పురాతనమైనది. ఈ యొక్క జయసూర్య మరియు పొట్టి శ్రీరాములు యొక్క పేరుతో ఏర్పడిన యొక్క ఈ హోమియోపతి కళాశాల 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇవాళ ప్రగతి పదంలో ముందుకు వెళ్ళడం చాలా సంతోషం. ఈ యొక్క హోమియోపతి, ఆయుర్వేద, యోగా, సిద్ధ, యునాని, ఈ యొక్క మన ఫిజియోథెరపీ ఏదైతే ఉందో, వీటన్నిటి యొక్క ప్రాధాన్యతను దేశం చాలా ముందుగా గుర్తించుకుంది, కానీ ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రాధాన్యత గుర్తించారు కానీ ప్రాధాన్యత ఇవ్వలేదు. దానికి రాజకీయ కారణమేం కాదు, అవగాహన రాహిత్యం అని చెప్పి అనుకుంటున్నాను. లేకపోతే వీటిని మన పురాతనమైన వాటిని, అలాగే ప్రపంచంలో పురాతనమైన వాటిని ముందుగా గుర్తించి వాటిని అమలులో తెచ్చే విధానం మన దేశంలో మొదటి నుంచి కూడా ఉండింది, మన సంస్కృతిలో భాగంగా ఉండింది. కానీ మనం అందరం కూడా మామూలుగా పాశ్చాత్య వ్యామోహంలో పడ్డట్టుగానే ఈ యొక్క ఇంగ్లీష్ మెడిసిన్ అలోపతి యొక్క మనం వ్యామోహంలో పడి మిగతా వాటిని తగినంత శ్రద్ధ వాటికి ఇవ్వలేదు. దాంతో కూడా మన దేశంలో కూడా మన మనసులో కూడా మనకు బలహీనత ఉంది. అది టీవీ వల్ల కావచ్చు, లేదా సినిమాల వల్ల కావచ్చు, లేకపోతే బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించి మన మనసుపై రుద్దినట్టు యొక్క భావన వల్ల కావచ్చు, మనం అన్నిటికీ వాటి వ్యామోహానికి ఎక్కువ పోయాం. ఆకర్షణలకు, రంగురంగు ప్రకటనలకు, లేకపోతే ఆ యొక్క రంగురంగు మనసు క్యాప్సూలకు, లేకపోతే మనం ఆ విధమైన యొక్క ప్రచార ప్రకటనలకు మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తాత్కాలిక ఉపశమనం కావాలని కోరుకుంటున్నాం. దీర్ఘకాలిక ఉపశమనము, అలాగే తక్కువ ఖర్చుతో మనం వైద్యం చేయించుకోవడం, అది మనకు అలవాటు పక్కకు పోయింది. దానివల్ల ఇవాళ దేశం అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉంది. నా ఉద్దేశం ఏంటంటే ముందు అన్నిటికన్నా కావాల్సింది ఈ వైద్యాలన్నిటికన్నా ముందు కావాల్సింది మన మానసిక వైద్యం. మానసిక వైద్యం అంటే వేరే ఇది కాదు, దాన్ని వేరే విధంగా తీసుకోవాలండి. మన మనసులు, మన ఆలోచన, మన జీవన విధానంలో మార్పు రావాల్సింది. మన జీవన విధానం, మన జీవన శైలిలో మార్పు రావాల్సింది. మనం చిన్నప్పుడు ఊరిలో పెరిగాం, మనం ఊరిలో పెరిగిన తర్వాత మనకి ఆ ఊరిలో కాసేపు ఉదయాన్నే నడవడం, పొలం దగ్గరికి వెళ్ళడం, పొలం దగ్గరికి వెళ్ళాలంటే 1-2 కిలోమీటర్లు వెళ్ళేవాళ్ళం, అలాగే ఉదయం బయటకు వెళ్ళాలంటే కాసేపట్ట వెళ్ళేవాళ్ళం, పోగు దగ్గరకో, వంక దగ్గరకో, చెరువు దగ్గరకో, దొరవ దగ్గరకో, అరువు దగ్గరకు, చెరువు దగ్గర వెళ్ళేవాళ్ళం. కానీ ఆ తర్వాత జీవన శైలిలో వరుసగా మార్పులు వచ్చాయి. జీవనశైలిలో మార్పులు వచ్చాయి, మనసు ఆలోచనలో కూడా మార్పు వచ్చాయి. ప్రపంచం అంతా ఇవాళ ఎల్పీజీ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, దాని వైపు ఒడిగా పరిగెత్తా ఉంది. మనం కూడా పరిగెత్తున్నాం, పని ఉన్నా పరిగెత్తున్నాం, పని లేకపోయినా పరిగెత్తా ఉన్నాం. చేయవలసిన పని మాత్రం చేయడం లేదు. ఉదయాన్నే నేను ఇందాక చెప్పాను కదా, మనం శౌచాలయానికి పోవాలంటే మనకి ఇంట్లోనే వస్తుంది. అలాగే మనం ఇంతకుముందు మొహం కడుక్కోవాలంటే కూడా బయటకు వెళ్ళేవాడు, ఆ చెమ్ము తెచ్చుకునేవాడు, ఆ తేపలు తెచ్చుకునేవాడు, ఆ శారీ లేకపోవడం లేదు. ఇప్పుడు అదేం లేదు, బ్రష్ వచ్చేసింది, ఎలక్ట్రికల్ బ్రష్ వచ్చింది. నువ్వు దోమ పోయినా దోమది, పై పైన దోమ మామూలు. ఆ తర్వాత
మనం మామూలుగా స్నానం చేయాలంటే బావి దగ్గరికి వెళ్ళినా స్నానం చేసేవాడు, లేకపోతే మన స్నానాల గదిలోకి వెళ్ళి వంగి బకెట్ లోని నీళ్లు తీసుకుని ఆ చెబుతో పైన పోసుకునేవాడు. ఇప్పుడు అదేం పోయా నిలబడితే అయ్యే పైన నుంచి పడే పరిస్థితి మనకి షవర్ బాత్రూమ్. అదే కాదు, ఇంతకుముందు ఏదైనా ఉపాహారం తినాలన్నా, సద్యాన్నం తినాలన్నా, మధ్యాహ్నం అన్నం తినాలన్నా కూర్చునేవాడు పీట మీద, నడువు వంగేది, పొట్ట కదిలేదు. కానీ ఇప్పుడు ఏమిటి అవసరం లేదు, డైనింగ్ టేబుల్ వచ్చేసింది, ఆయన ఎవరు కూర్చోవాలి కింద కూర్చోవలసిన అవసరం లేదు. అదేవిధంగా భోజనం చేసిన తర్వాత శుభ్రంగా చేయి కడుక్కోవాలి ఉంటే బయటకు వెళ్ళేవాళ్ళం, చేయి కడుక్కునేవాళ్ళం. ఇప్పుడు ఇది కాదు, ఫింగర్ బౌల్ వచ్చేసింది అక్కడనే, దాంతో చేయి కూడా అవసరం లేకుండా స్పూన్ వచ్చేసింది. అదేవిధంగా భోజనం కూడా పచ్చనం చేసిన మంచి భోజనం తినేవాళ్ళం, ఇప్పుడు అదేం కాకుండా ఫాస్ట్ ఫుడ్ వచ్చేసింది. దాంతో పాటు ఇంతకుముందు ఎవరన్నా వస్తే తలుపు తీయాలంటే బయటకు వెళ్ళి తలుపు తీసేవాళ్ళం, ఇప్పుడేమో కాలింగ్ బెల్ వచ్చేసింది. ఇంతకుముందు ఫోన్ ఆఫ్ చేయాలంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఫోన్ మన ఇంటికి వచ్చేసింది. ఇంతకుముందు ఇంటికి వస్తే ఎక్కడుంటే ఆడికి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు అదే మన చూకాడికి వచ్చింది, చూడలో లేకపోయింది సెల్ ఫోన్ ఇంకా వాకీ టాకీ కూడా మనకు వచ్చాయి. అంటే శారీరకమైన శ్రమ అనేది అసలు ఏమాత్రం లేదు. పాత రోజుల్లో చాప వేసుకొని కూర్చునేవాడు, ఇప్పుడు అదేం లేదు, పైన కూర్చుంటున్నాం, ఎక్కడికి వెళ్ళినా పైస్తాయి. ఇవన్నీ కూడా శారీరకమైన యొక్క శ్రమ తగ్గిపోయాయి. నేను అలాగే అందులో ఉండని నేను చెప్పలేదా, దేశం మారుతూ ఉంది, యాంత్రీకరణ వచ్చింది, అలాగే సాంకేతిక పరిజ్ఞానం కూడా పెరిగింది. దాంతోపాటు శారీరక శ్రమ కూడా కొంతమంది చేయాల్సిన అవసరం ఎంతో, లేకపోతే శరీరం అదుపు దొబ్బుతుంది. ఈ శరీరం అదుపు దొబ్బలో ఒక దెబ్బ అయితే మనసు అదుపు దొబ్బే పరిస్థితి కూడా ఇస్తుంది. సినిమాల వలన, టీవీల వలన, ఆ ప్రకటనల వలన అదేదో పగరే ఉయ్యాల జగమే వెన్నెల అయిపోయినట్టు, కొద్దిసేపుకి 2 గంటల పాటు ఆ తర్వాత వచ్చిన తర్వాత కార్యదర్శి మనసంతా వికలం అయిపోయినట్టు, లేకపోతే అడ్డదారుల్లో తప్పుడు మార్గాల్లో ఎట్ట పైకి వెళ్ళిపోవాలా, తొందరగా ఏ విధంగా కోటిసార్లు అయిపోవాలి నువ్వు, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా మన జీవితంలో ప్రవేశించాయి. అందుకని మనకు మానసిక సంతులనం తగ్గుతోంది, శారీరక శ్రమ పోయింది. అంతకుముందు పాత రోజుల్లో ఊళ్ళో సాయంత్రం అయితే హరికతో లేకపోతే ఇంకో బుర్రకతో లేదా ఇంకో కార్యక్రమం, ఇంకో రామాయణమో, ఇంకో భాగవతమో, ఇంకో భారతమో, లేకపోతే ఇంకేదైనా మంచి కాలక్షేపం ఉండేది. ఇప్పుడు ఆ కాలక్షేపాలకు పోయేంత పరిస్థితి మనకు లేదు. ఆ కాలక్షేపం చూసేటకి ఆసక్తి కూడా చాలా మందికి లేదు. పెట్టుకుంటే 24/7 టీవీ అయిపోయింది. ఆ టీవీలు కూడా ఇంతకుముందు దూరదర్శనం ఉండేది, దూరంగా దర్శనం చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడేమో ఈ దర్శనాలు అయిపోయినాయి, TV 1 నుంచి TV 1000 దాకా, ఈ టీవీ, ఆ టీవీ, మీ టీవీ, మా టీవీ, ఉదయ టీవీ, సాయం టీవీ, సూర్య టీవీ, చంద్ర టీవీ, రాజ్ టీవీ, యువరాజ్ టీవీ, ఆయ్ తక్ కల్ తక్, సీధీ బాత్, ఉల్టీ బాత్, కితనా బాత్ హై, యాద్ రఖ్నా ముష్కిల్, మేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్, లేకపోతే ఖుద్ ఉన్కా న్యూస్, వీడి వాడి మీద న్యూస్, వాడి వీడి మీద న్యూస్. దాంతో హింస, సమాజంలో హింస పెరిగిపోయింది, వేగం పెరిగిపోయింది, విలువలు తగ్గిపోయినాయి. మనం చదువుకునేటప్పుడు మోరల్ క్లాస్ ఉండేది, మోరల్ సైన్స్ ఉండేది, ఇప్పుడు సైన్స్ ఉంది, మోరల్ లేదు. మనం చదువుకునేటప్పుడు గార్డెనింగ్ క్లాస్ ఉండేది, ఇప్పుడు గార్డెనింగ్ లేదు. మనం చదువుకునే క్రాఫ్ట్ క్లాస్ ఉండేది, ఇప్పుడు క్రాఫ్ట్ క్లాస్ లేదు. మనం చదివేటప్పుడు PT కంపల్సరీగా ఉండేది, ఇవాళ ఎక్కడ మనకి ఆడుకునే దానికి ప్లే గ్రౌండ్ కూడా లేదు. ఫీల్డ్ పై పైన అంతస్తులు చదువుతున్నాం మనం అంతా కూడా. ఏదన్నా సచిన్ టెండూల్కర్ చెప్పాడు, పాపం ఆయన ఏదో పార్లమెంట్లో మాట్లాడదాం చాలా గట్టిగా ప్రయత్నం చేశాం, సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. దాని నుంచి మనం కలిశాడు నన్ను, సార్ సంవత్సరం నుంచి నోటీస్ ఇచ్చున్నాను నేను, నాకు అవకాశం రాలేదని నేను తప్పనిసరిగా వికస్తాను, నీకు పార్లమెంట్ మొదలైన తర్వాత ముందు అవకాశం నీకే ఇస్తాను తప్పనిసరిగా చెప్పాను. ఇచ్చాను అవకాశం, ఇచ్చినా సరే పార్లమెంట్ జరుగుతుంది కానీ పని జరగడం లేదు, దానివల్ల ఆయనకు అవకాశం లేకపోయింది. అందుకని పాప ఆయన మనసులో ఉన్న మాట, ఆయన వల్ల సోషల్ మీడియా వచ్చింది కాబట్టి, ఫేస్బుక్ వచ్చింది కాబట్టి దాంట్లో పెట్టాడు. పెట్టి చదువుకున్న పరిస్థితి, ఆరోగ్యం ఎంత ముఖ్యమని మన కథలు చెప్తుంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఆరోగ్యం ఉంటే మహాభాగ్యం వస్తుంది, కానీ భాగ్యం ఉంటే ఆరోగ్యం వస్తే నమ్మకం లే. ఇఫ్ యూ హ్యావ్ హెల్త్ యూ కెన్ అక్వైర్ వెల్త్, ఇఫ్ యూ హ్యావ్ వెల్త్ దేర్ ఇస్ నో గ్యారంటీ యూ హ్యావ్ గుడ్ హెల్త్ అని అందరూ చెప్తారు. అందుకని మనము మన జీవన శైలిలో, పద్ధతిలో, ఆరోగ్యం పైన, శారీరక శ్రమ పైన, మానసిక సంతుల పైన అందరూ కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. నాకున్న ఈ కొద్దిపాటి అనుభవంలో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఇవాళ ఈ విధమైన పరిస్థితి రావడానికి కారణం అంటే ప్రశాంతత నుంచి అశాంతి పోయిపోవడం, సమాజంలో విలువలు తగ్గిపోవడం, మహిళలను గౌరవించేట యొక్క సమాజం మన దేశం, మహిళలను గౌరవిస్తాం మనం. నదుల పేర్లు మహిళలు, అన్ని నదులు చూడండి, గంగా, కావేరి, యమున, సరస్వతి, మహానది, మహేంద్ర, తలయ, నర్మది, నర్మదా, తపతి, అన్ని మహిళల పేరుతో పెట్టుకున్నాం. అంత గౌరవించేవాళ్ళం మహిళలు. దేశం పేరే భారత మాత అంటాం, భారత పితానం, మదర్ ల్యాండ్ అంటాం, ఫాదర్ ల్యాండ్ అని చెప్పాను. స్త్రీని ఎంతో గౌరవించేవాళ్ళం,
ఆ స్థాయికి ఇప్పుడు ఏ స్థాయికి వచ్చామో చూడండి మనందరం కూడా. ఇవన్నీ కూడా వచ్చిన మార్పులకు మళ్ళా తిరిగి మస్ట్ గో బ్యాక్ టు అవర్ రూట్స్. మన మూలాలలోకి మనం వెళ్ళవలసి, మన అనుభవాల నుంచి మనం తెలుసుకొని సరైన పద్ధతిలో మన జీవనాన్ని సాగించుకుంటే మనకెంతో పేరు జరుగుతుంది. దేవుళ్ళ పేరుతో మన సాయిబాబా కానీ లేకపోతే ఇంకోరు కానీ చెప్పేది అండి, ప్రేమ అలాగే సేవ, ఇవన్నీ మన జీవితంలో ఒక భాగం కావాలి. మన సంస్కృతిలో కూడా ఏదో భాగం, సేవ అనేది మన సంస్కృతిలో ఒక భాగం. పక్కన వాడి గురించి ఆలోచించడం మన సంస్కృతిలో ఒక భాగం. ఈ మధ్యకాలం అలవాటు తప్పి దేశం సంగతి దేవుడు ఎందుకు చెట్టు నా బాధ శ్రీరావు రక్ష నా పట్ట బాగుంటే బాగుండు, ఏదైనా పోతే నాకు ఎందుకు, అంతా ఇన్స్టెంట్ కావాలి. ఇన్స్టెంట్ కాఫీ అదేవిధంగా ఇన్స్టెంట్గా పిజ్జాలు బర్గర్లు అవి ఇవి అన్నీ కూడా ఇవి అలవాటు అయిపోయింది. ఈ అలవాటు నుంచి మళ్ళీ తిరిగి మనం మామూలు పరిస్థితికి రావాల్సి ఉంది. ప్రకృతి సహజమైన భోజనం చేయవలసి ఉంది. ప్రకృతి సహజమైన కూరగాయలు ప్రకృతి సహజమైన ఆహార పదార్థాలు మనందరం కూడా ఎందుకు ఎంచుకు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందని ముందుగా మేము అందరికీ కూడా మనం చేస్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా డాక్టర్లు పేషెంట్ని చూడకుండా మంది ఇచ్చే కొత్త పద్ధతి వచ్చింది, అదేదో నాకు అర్థం కాదు. పెళ్లి కూతురు చూడకుండా పెళ్లి చేసుకున్నట్టుగా చూడాలా, మాట్లాడాలా, కనుక్కోవాలా, వాడి బాధ ఏదో వినాలా, వాడి అదేదో తెలుసుకోవాలా, వాడి శరీరాన్ని కూడా పరీక్షించాలి. అవి ఆ అలవాటు బయట. కానీ ఇవాళ మనుషుల యొక్క జీవన శైలి వ్యాధులకు తీసుకున్న కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యోగా మందులతో చికిత్సలు అందించడం, ఈ పై ఆయుష్ భద్రత శాఖ పరిశోధనలు ప్రారంభించింది. చాలా శుభపరిణామం ఇది. ఇది చాలా కొత్త పరిశోధనలు చేపట్టాల్సిన అంశాలపై కేంద్రం త్వరలో మరొక ఆలోచనకు రాబోతా ఉంది. అదేవిధంగా కొన్ని వ్యాధులు మూత్రపిండాలు కానీ శ్రీకాకుళంలో ఉదాహరణలో మనం చూస్తున్నాం. అదేవిధంగా కొన్ని రోమియోలో కొన్ని యునానితో కొన్ని 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 జిల్లాల వారిగా మరి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఈ పరిశోధనలు మరి ఒక ప్రాంతీయ ఒక క్షేత్రీయ పరిశోధన కేంద్రం కూడా మనకు కావాలని ఇందాక మంత్రి గారు రామేశ్వర గారు చెప్తా ఉన్నారు. అది అవసరం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం దృష్టి నేను కూడా అది తీసుకెళ్తానని చెప్పి ఈ ప్రాంతం కోసం మీరందరూ కూడా అమలు చేస్తున్నారు. ఈ ఏ వైద్య శాస్త్రానికైనా సమాజంలో చిట్ట చివరి వ్యక్తికి కూడా ఫలితాలు అందించగలిగితేనే ఆ యొక్క శాస్త్రం యొక్క సార్థకత. అంతేగాని వాడు చిట్ట చివరి దశకు తీసుకెళ్ళిపోయి వాడు అంతా పూర్తి చేసి ఆ బిల్లు చూసిపోయి వాడు గుండె ఆగిపోయి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి భవిష్యత్తు ఆగిపోయే వైద్యం అది సరైన వైద్యం కాదు. ఎందుకంటే ఇవాళ మన దేశంలో చూస్తున్నాం మనకి కొత్త రకాల జబ్బులు వస్తున్నాయి, కొత్త రకాల సమస్యలు వస్తున్నాయి. దానివల్ల అందరూ కూడా ప్రతి ఒక్కరూ వైద్యుల దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంది. దీనిలో ముఖ్యంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ మేలు జరిగే వైద్యాన్ని గురించి మనం దృష్టి పెట్టాల్సిన అవసరం. ఆ విధంగా చూసినప్పుడు హోమియో వైద్యం దీనికి ప్రాముఖ్యత కలిగించి దీన్ని మనందరం కూడా ప్రతి ఒక్కరికి కూడా కుటుంబంలో ముందు తక్కువ ఖర్చుతో బాగయ్యే ఆ విధానాన్ని మనం గమనించాల్సి ఉంది. ఇలాంటి ఈ యొక్క హోమియో వైద్యాన్ని ప్రోత్సహించాలని గాంధీజీ గారు ఎప్పుడూ చెప్పారు. చాలా విషయాల్లో గాంధీజీ మనకి ముందు మార్గదర్శనం చేశారు. మనం ఆయన పేరు గుర్తుపెట్టుకుంటాం కానీ ఆయన చెప్పిన మాటను మనం గుర్తుపెట్టుకోవడం లేదు. హోమియో కేవలం వ్యాధిని మాత్రమే కాదు వ్యక్తి యొక్క తత్వాన్ని కూడా పరిగణలోకి తీసుకుని వైద్యం చేయడం వలన హోమియో చికిత్స తర్వాత వ్యాధులు తిరగబెట్టడం అంటూ ఉండదు. ప్రాణం మనస్సు దేహాలు మూడింటిని గమనంలోకి తీసుకుని హోమియో వైద్యం అత్యంత ఆధునిక చికిత్సా విధానం. నీ ప్రాణము నీ మనస్సు నీ దేహం ఈ మూడింటిని కూడా పరిశీలి. అలాగే ప్రజలు తినే తిండి జీవన శైలి అనారోగ్యాలు తెచ్చిపెట్టుగా ఉన్నాయి. వాటి నుంచి పూర్తిగా బయటపడడానికి సరైన పరిష్కారం హోమియో ద్వారా మాత్రమే లభిస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. ఈ హోమియో వైద్యం యొక్క పెద్ద సానుకూలత ఏంటంటే దానికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఎఫెక్ట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మిగతా వాడికి ముందు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, రాసి ఉంటారు ఈ సైడ్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి, వాడి మీద బాధ్యత రేపడారే. అందుకని రోగిని జాగ్రత్తగా పరిశీలించి ఔషధాన్ని ఇవ్వగలిగే హోమియో అంత చక్కగా పనిచేసే వైద్యం మరొక లేదు. ఇవాళ వస్తున్న వైద్యుల్లో చాలా మందికి మనిషిని పరీక్షించి ఆ తర్వాత వ్యాధిని నిర్ధారించి ఆ తర్వాత మందులు నిర్ధారించి ఆ అలవాటు లేకుండా ఆ రాగానే ముందు ఒక స్కాను లేకపోతే ఒక ఎంఆర్ఐ లేకపోతే ఎక్స్రే లేకపోతే ఇంకోటి రాసేయడం, ఆ తర్వాత అవసరమైనా లేకపోయినా కోసేయడం, ఆ తర్వాత శరీరాన్ని తీసేయడం, ఇది అలవాటు అయిపోతుంది. ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. దీని అందుకని దేశంలో ఈ యొక్క ఆయుష్ ఏదైతే ఉందో దాన్ని ప్రధానమంత్రి గారు ఆలోచన చేసి ఇంతకుముందు ఉన్నదాన్ని ప్రత్యేకంగా దానికి ఒక మంత్రిత్వ విభాగాన్ని ఏర్పాటు చేసి దానికి ఒక మంత్రిని కూడా ఏర్పాటు చేశారు. సో వన్ వే హోమియోపతి ఈస్ ద లేటెస్ట్ అండ్ రిఫైన్డ్ మెథడ్ ఆఫ్ ట్రీటింగ్ ద పేషెంట్స్ ఎకనామికలీ అండ్ నాన్ వైలెంట్లీ. గవర్నమెంట్ మస్ట్ ప్యాటర్నైజ్
feet in our nation. This is what Mahatma Gandhi has said. Nenu chestunnaru kada. Mahatma Gandhi garu cheppar. Homeopathy is the latest and refined method of treating the patients economically and non-violently. Non-violently. The government must patronize it in our nation. This is what Mahatma Gandhi has said long back. ఇప్పటికి గాంధీ గారు చెప్పిన ఆలోచనను అమలు చేయాల్సిన పరిస్థితి వాళ్ళు వచ్చింది. నరేంద్ర మోడీ గారు వచ్చి ఆ దిశలో ముందు చర్య తీసుకురావడం చాలా సంతోషం, అభినందనలు. మానవ జీవితంలో ఆరోగ్యం అతి ప్రధానమైన అంశం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడి మనందరూ కూడా తెలిసింది. ఇవాళ జనాభా పెరిగి పేదరికం అధికంగా ఉన్న మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఆరోగ్యపరమైన అంశం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఈ వైద్య విధానంలో అధునూతన వైద్య విధానం హోమియోపతి. దీన్ని ఆవిష్కరించిన శామ్యుల్ హరిమన్ జర్మన్ దేశస్తుడు. అలోపతి వైద్యంలో ఎండి పాత్రభద్రుడు. 18వ శతాబ్దం ప్రాణాంతకంగా పరిణమించి తీవ్రంగా విజృంభించిన మలేరియా జ్వరానికి వాడే క్వైనాను తనపై ఉపయోగించి 1790లో ఈ వైద్య విధానాన్ని ఆయన కనిపెట్టాడు. అలాంటి మహనీయుడు చూపించిన ఈ విధానాన్ని మనందరం కూడా జేజేర్ పడకాల్సి అవసరంతో ఉంది. వైద్య రంగంలో అత్యున్నతమైన సంఘటన 2-2 మొదటిది వ్యాధిని పరిశీలన అంశంగా పరిగణించి వైద్య రంగాన్ని మూఢ విశ్వాసాన్ని ఉద్ధరించడం. ఇందుకు కారకుడు గ్రీస్ దేశస్థుడు ఈ హిప్పోక్రటీస్ కారకుడు అనే విషయం మనం చెప్పుకోవచ్చు. అందుకే ఆయన ఆధునిక వైద్య పితామహుడిగా కూడా పరిగణించడం జరుగుతోంది. రెండవది ఔషధ చర్యను పరిశీలనాత్మకంగా పరిగణించి ప్రయోగాత్మకంగా ఔషధ ధర్మాలను రాబట్టడం. 1790లో సిక్కోన్ ఔషధాన్ని స్వయంగా తనపై ప్రయోగించి ఔషధ ధర్మాలను రాబట్టే చికిత్సా విధానాన్ని కనిపెట్టారు. లైక్స్ క్యూర్ లైక్స్ అనే సారీపేత విషయం చికిత్సా రంగంలో ఈ యొక్క నియమావిష్కరణతో శాస్త్రీయత సంతరించుకుంటూ అవుతుంది. హోమియో విద్య విధానం నియమాన్ని పాటిస్తుంది. ఆధునిక వైద్య విధానాన్ని వ్యాధి నిరోధక టీకాల ద్వారా అమలు చేస్తున్నారు. ఈ నియమానుపారంగా ఔషధాలను వాడి వ్యాధులను నివారించడం ఈ పద్ధతిలో జరుగుతుంది. సారూప్యత నియమానుసారంగా ఔషధాలను ప్రయోగించడమే కాక సూక్ష్మ మోతాదులో ఔషధాలను ప్రయోగించడం హోమియో యొక్క ప్రత్యేకత. సారూప్యత సూత్రం హనీమన్ కన్నా ముందే హిప్పోక్రటీస్ కూడా తెలిసిన సూక్ష్మ మోతాదులో మాత్రం ఆయన హనీమన్ గుర్తించిన అంశం. సూక్ష్మ మోతాదులను పొటెన్షియల్ అని మనం వ్యవహరిస్తుంటాం. వ్యాధిగ్రస్తులు జీవన పరిణామంలో మరి జంతు దశ వరకు జన్యువులే జీవధర్మాలకు మూలంగా నిలుస్తాయి. చివరి పరిణామంగా మానవ దశకు చేరుకునేసరికి మెదడులో ఉత్పత్తి అయ్యే న్యూరో ట్రాన్స్మిటర్ ద్వారా ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఇవే మన జీవధర్మాలని శాసిస్తున్నాయి కూడా. ఆవేశాలు ఆలోచనల వంటి భావోద్వేగాలు మానవులకు ప్రత్యేకం. అందుకే చికిత్స వ్యాధి ఔషధం అనే రెండు అంశాలకు మాత్రమే పరిమితం కాకుండా రోగి రోగం ఔషధం అన్న మూడు అంశాలకు వర్తింపజేయాల్సిన అవసరం ఎంతో ఉంది. రోగి రోగం ఔషధం. అందుకే హోమియో విద్యా విధానంలో ఔషధం ఎంపిక రోగపరంగా విశ్లేషించడం జరుగుతుంది. ఔషధాలను రోగి పరంగా విశ్లేషించి చికిత్స జరపడం మూలంగానే రోగి వ్యాధి నిరోధక శక్తి నిరూపణ చేసుకుని శాశ్వతంగా నివారించడం సాధ్యమవుతుంది. ఔషధాల ఎంపిక మనిషిలో మూడు అంశాలు ఉన్నాయి. 1 ప్రాణం, 2 మనస్సు, 3 దేహం. ఈ ఔషధాల ఎంపిక రోగపరంగా హోమియో విద్య అవగాహన వ్యాధి దశలను పరిశీలిస్తే ప్రాణశక్తిలో మార్పులు మొదటి దశ, మారక స్థాయిలో మార్పులు 2వ దశ, చివరి దశలో దేహంలో మార్పులు జోడు చూసుకుంటాయి. అందుకే రోగి నా ప్రాణం బాగలేదంటే ఆ దశలో దేహంలో మార్పులు చోటు చేసుకోకపోవచ్చు. అందుకే హోమియో ఔషధాల ఎంపికలో ప్రాణ మానసిక స్థాయిలో అంశాలను కూడా హోమియో వైద్యంలో పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అందుకే ఔషధ ధర్మ నిర్ధారణకు మానవులపై ప్రయోగాలు జరపాలని కూడా హనీమన్. దీని విషయాన్ని మనందరం కూడా గుర్తించుకోవాలని అవసరంతో ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ హోమియోని అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ హోమియోకి ప్రాచుర్యం కలిగించిన వారు ఆచార్యులు డాక్టర్ పావులూరు కృష్ణయ్య చౌదరి గారు. ఆయన అనేక మందికి పరిపడి వాళ్ళ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అనేక మందికి ఆయన మార్గదర్శకులయ్యారు. ఆ హోమియోకి మార్గదర్శకు అయినప్పటికీ దానికి తగిన ప్రాచుర్యం కనిపించడంలో మరి శ్రీరామోజీరావు గారు కూడా చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. పుస్తకాలను ప్రోత్సహించాడు, ఆయన వ్యాసాలను కూడా ప్రోత్సహించాడు. అలాగే కృష్ణ చౌదరి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూలు, మిగతా పత్రికలు కూడా ఆ యొక్క ఇంటర్వ్యూ వారితో ప్రచురించడం జరిగింది. ఎందుకంటే తెలిసిన వాటిని మిగతా వాళ్ళకి తెలియజెప్పడం ఏంటో అది చాలా అవసరం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అందుకని మిత్రులారా, మీ అందరినీ కూడా నేను కోరుకుందని, మనందరం కూడా సమాజం అంతా కూడా తిరిగి మళ్ళా మనం ఆయుష్ వైద్య విధానం ఏదో దాని వైపు దృష్టి పడించాల్సిన అవసరం ఉంది. దానివల్ల సకాలంలో స్థానికంగా తక్కువ ఖర్చుతో మనకి సలహా వస్తుంది, మందులు లభిస్తాయి, ఆ తర్వాత మనకి జీవన మార్గం కూడా సులభతరం అవుతుంది. అందుకని ఈ యొక్క ఈ కళాశాల
1957లో జయసూర్య హోమియో మెడికల్ కాలేజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద మెమరీ ఆఫ్ డాక్టర్ ఎన్ఎం జయసూర్య, ఎన్ ఎమినెంట్ హోమియోపతిక్ ఫిజిషియన్ అండ్ ఇల్లస్ట్రియస్ సన్ ఆఫ్ డాక్టర్ సరోజిని నాయుడు, ద నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది కళాశాలకి. ఇన్ ది సేమ్ ఇయర్ మనకంతా ప్రాబ్లం ఏదైతే జేఎస్పీఎస్ సెంటర్ జబ్బు మనకి అన్నిటిని అంత చిన్న షార్టర్ ఎంజీ రోడ్. ఏదే ఎంజీ రోడ్, మహాత్మా గాంధీ రోడ్. మహాత్మా గాంధీ కూడా ఎంజీ అయిపోయాడు. ఎస్పీ రోడ్ అన్నారు. నేను ఇంకా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంత బాగా పని పెడానా అనుకున్నాను. అంటే అది మన సర్దార్ పటేల్ రోడ్ అది. నేను చదువుకున్న కాలేజీ పేరు విఆర్ కాలేజ్ అని ఆ తర్వాత అడిగా ఎవరిది అని, వెంకటరెడ్డి గారి కాలేజ్ అని. కాదు సార్, వెంకటగిరి రాజా కాలేజ్ అయిపోయి ఈ పూర్తి పేరు వాడే అంటే అలవాటు మనం ఎదురు పడిపోతున్నాం మనకు అర్థం కాదు. ఎల్బి నగర్, ఎల్బి రోడ్డు, నేను దారిపోతుంది సార్. అంతటి మహానుభావుడు ఆయన పొట్టిగా ఉండొచ్చు కానీ పేరును పొట్టి చేయడం న్యాయం కాదు. దానికి గడ్డివాడే శాస్త్రి గారు ఆదర్శ ప్రజానాయకుడు. ఆ విధంగా మన అలవాటులో కూడా నేను చెప్తున్న ఆలోచనలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఈ దీంతో పాటు ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు కాలేజ్ కూడా తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. మోటార్ హనుమంతరావు గారు ప్రైవేట్ మేనేజ్మెంట్తో ఆ తర్వాత రెండు కళాశాలను కూడా సమ్మిళితం చేసి ప్రభుత్వం 1979లో దీన్ని డాక్టర్ జయసూర్య పొట్టి శ్రీరాములు గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ అని పేరు పెట్టారు. చాలా సంతోషం. దాని నేపథ్యం అది కూడా మనందరం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం అవసరం మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. I am told this is the only homeopathic medical college in the government sector in Telangana, offering undergraduate and PG courses. The college has been recognized as a medical college by the Government of India and recognized by the Central Council of Homeopathy, Ministry of Ayush, Government of India, and also it is affiliated to the College of Narayana Rao University. Ippudu manandaram kuda ee yokka college is offering 5-year BHMS Bachelor of Homeopathic Medicine and Surgery course and a 3-year MD postgraduate course and in 3-year homeopathy subjects. I am told that it is attached to an 80-bed technical teaching hospital which also has a well-equipped laboratory to conduct various clinical, biochemical and serological and hormonal assays and other imaging products. I am glad that the teaching hospital from time to time has been conducting medical and health check-up camps and distributing preventive medicine for chikungunya, brain fever and other health ailments. I am told that the several CME and rehabilitation training programs are being conducted to update the knowledge of the homeopathic practitioners with the assistance of Dr. NTR, University of Health and Sciences, and KNR, University of Health Sciences. Several students of this college have joined the state and central health and research services. Homeopathy needs further patronage both from the government and public for its development in our country. The cost effectiveness, accessibility and affordability of homeopathy have played a major role in popularizing homeopathy in India. I compliment the Jaisoorya Potti Sreeramulu Government Homeopathy Medical College for participating in the National Ayush Mission through public health initiatives, collaborative research and wellness clinics, conducting health camps in slums and villages and for taking up epidemic and endemic preventive programs to prevent chikungunya, encephalitis, jaundice, swine flu and gastroenteritis. Homeopathy is an alternative or complementary system of medicine is growing rapidly and being practiced in many parts of the world. In India, homeopathy is quite popular and has been recognized as one of the national systems of medicine. It is playing an important role in providing health care to a large number of people. నేనేమంటానంటే ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయ వైద్య పద్ధతులు. వీటన్నిటిని కూడా మనం వాడుకోవచ్చు, తప్పేం లేదు. కానీ దానికి మనకు బాగా అందుబాటులో ఉండేది, తక్కువ ఖర్చుతో మరి దొరికేది. మరి ఆ సైంటిఫిక్ బేసిస్ మీద డాక్టర్ శామ్యూల్ హనీమాన్ 1755-1743లో దీన్ని 19వ శతాబ్దం మొదట్లో కనుక్కొని లేక ఈ వైద్యాన్ని మనందరికి కూడా దేశవ్యాప్తంగా మరింత దీన్ని ప్రచారంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నేను ఇందాక చెప్పినట్టుగా యోగా, ప్రభుత్వం యోగానికి కూడా యోగాకి మంచి ప్రాధాన్యత ఇస్తుంది. ఆ మధ్య ఒక అతను అడిగాడు, ఏం ఉపయోగం సార్ యోగా యోగాని, ప్రధానమంత్రి అందరూ వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా వైద్యం ఇవ్వకుండా యోగా యోగా చేయండి మీకు అందరికీ అని. నాకు ఒక మాట చెప్పండి సార్, యోగా వల్ల నాకేమొస్తుంది అని. ఇప్పుడు దేశంకి ఏమొస్తుంది, సమాజానికి ఏమొస్తుంది, ఊరికి ఏమొస్తుంది, అట్లా ఆలోచించిన జనం మళ్ళీ కొత్త ఆలోచన నాకేంది నాకేంది అని. నాకేమొస్తుంది సార్ అన్నాడు, యోగా వల్ల నువ్వు యోగ్యుడు అవుతావు అని చెప్పాను. యోగా విల్ మేక్ యూ యోగ్య, అయోగ్యుడిగా ఉండవు, యోగ్యుడు అవుతావు, యోగా నేర్చుకో అని చెప్పారు. ప్రధానమంత్రి చొరవ వలన ప్రపంచ దేశాల్లో ఐక్యరాజ్య సమితిలో 182 దేశాలు మన యోగా ప్రతిపాదనకు
మరి అన్ని కూడా ఆమోదం తెలిపి ఇవాళ అంతర్జాతీయంగా యోగా ప్రాచుర్యం పొందిందంటే అది భారతీయ కళలో మనకి ఇతిహాసం మన పూర్వీకులు మనకు అందించడం జ్ఞానం ఏదైతే దాన్ని మనందరం గర్వించుకోవాల్సిన అవసరంతో ఉంది, దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. యునాని వైద్యం కానీ, సిద్ధ వైద్యం కానీ, ఆయుర్వేద వైద్యం కానీ, అలాగే ఫిజియోథెరపీ, ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయ ప్రక్రియలు. ఈ ప్రక్రియలన్నింటి ఎవరికి అందుబాటులో ఉన్న వాటిని వాళ్ళు ఉపయోగించుకొని తద్వారా మన యొక్క ఆరోగ్యాన్ని బాగుపరచుకొని దేశం యొక్క మన ఆరోగ్యము దేశం యొక్క మహాభాగ్యం అవుతుంది. ఏ నేషన్ కెన్ బికమ్ పవర్ఫుల్ ప్రొవైడెడ్ ఇట్ ఇస్ హెల్దీ. ఇట్ కెనాట్ బి పవర్ఫుల్ ఇట్ ఇస్ ఓన్లీ వెల్దీ. ఇఫ్ ఇట్ బికమ్స్ హెల్దీ అండ్ వెల్దీ దెన్ ఓన్లీ ఇట్ బికమ్ పవర్ఫుల్. కాబట్టి దాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. శక్తివంతమైన దేశం ముందు ఆరోగ్యవంతమైన దేశంగా తయారు కావాలి. ముందు ఆరోగ్యవంతమైన దేశంగా తయారవుతే ఆటోమేటిక్గా శక్తివంతమైన దేశంగా తయారవుతుంది. అందుకని మిత్రులారా, ఈ యొక్క ఉత్సవాల సందర్భంగా నన్ను ఇవాళ పిలిచి ఈ సాయం సంధ్యా సమయంలో ఈ యొక్క పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించినట్టు యొక్క వైస్ ఛాన్సలర్ గారికి, అలాగే ప్రిన్సిపాల్ గారికి, కళాశాల మేనేజ్మెంట్కి, నిర్వాహక సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ఆయుష్ విభాగానికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ వివిధ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.